ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా, నేను గుడికాడుకోతున్నా, సతిగా నువ్వు కూడా రారా, పోయి మొక్కద్దామంటే ఎహే నేను రానుపో నాకు బయటకు పని ఉంది అని ఏడుకు ఊరికిండీడు. ఏడునో ఏమో సతిగా. ఏ మా సతిగా రోబో లెక్క అయిందా లేకుంటే నిజంగానే రోబోనేనా? చూస్తే అచ్చని రోబో లెక్కనుంది కదా. హలో హలో సావిత్రి, మీ తమ్ముడిని మంచిగా చూసుకో, కరెక్ట్కు టైంకు తిండి పెట్టు. తిండి చక్కగా పెడతలేదని రోబో అడుగుతుందా? లే, తిండి అంటే ఖచ్చితంగా సత్తిగాడే. ఒరే ఏడున్నావురా, బయటికి రా. హలో నమస్తే నమస్తే అక్క, ఇది నిజంగా నా దోస్తు పోలీసు. ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా లోపట వేసేస్తుంది చూసుకో. ఇనుప ముక్కలతో తయారు చేసింది నన్ను లోపటేస్తదా? ఎట్లేస్తుంది అయినా ఎందుకు వేస్తుంది? ఏం మాట్లాడుతున్నావు రోబోట్? మా అక్కకు నమస్తే పెట్టు. హాయ్ రోబో. అయినా రోబో పోలీస్ ఏంద్రా, నిజంగా అంటున్నావు నువ్వు? నిజంగా కా, డిసెంబర్ 31 సందంట జూబ్లీ చెక్ పోస్ట్ కాడ డ్యూటీ చేస్తుందంట. ఎట్లా చేస్తుందా ఏమో అడుగుతా ఆగక్క. టర్న్ దిస్ సైడ్. హలో అడుగురా సత్తి, నేను కూడా ఇంటా. నన్ను గుర్తుపాటు, నేను ముఖం అడిగినా లేదా? మీ అబ్బాయి ఇది చూడుర్రి, మనిషిని అడిగినట్టే అడుగుతున్నాడు. పొద్దుందాకా రోడ్ల మీదనే కదా డ్యూటీ చేసేది, ఆ మోటార్ రా సప్పుడుకు మళ్ళా పొద్దు మీకు ఏమైనా వేసుకుంటావా? ఏంటా తునుకలు బొనుకలు గంకుతావా? అది మిషన్ రా, నీ లెక్క కాదు, బువ్వ తినది, కరెంటు తింటది, అంటే ఛార్జింగ్ పెట్టాలి దానికి. నువ్వు రోబోట్ల గురించి మాట్లాడినావనుకో, ప్రపంచంలో ఉన్న రోబోట్ సంఘాలు అన్నీ వచ్చి నీ మీద ధర్నా చేసి నిన్ను జైల్లో పెడతాయి కదా. అవునా, రమ్మని రా, అరెస్ట్ చేయమన్నాను, ఎట్లా చేస్తుందో నేను కూడా చూస్తా. ఓ రోబోట్, నీకు దరఖాస్తు పెడితే తీసుకుంటావా? ఆల్మోగల పంచాయతీ అయితే తెంపుతావా నువ్వు? అయ్యో సంసారం ఒక చేసు, రచ్చ రైలు బండని ప్రోగ్రామ్లు పెట్టి తీర్పులు చెప్పిస్తుందారా? గొలుసు దొంగలను పట్టుకుంటావా నువ్వు? ఎట్లా పోతావు? అట్లా పోతావు, రోడ్డు గుంతలు ఉందనుకో మళ్ళీ ఎట్లా బొక్కబోర్ర వాడతావు? ఈ నడుమ ఆడోళ్ళు కూడా గొలుసు దొంగలు అయినరంట, చూసిపోజరా. మళ్ళా నిజంగా ఎంటుకెళ్ళంట అని జడ పట్టుకున్నావు అనుకో, సౌరం ఆయన తూసిపోతుంది. ఇంకైతే ఎప్పుడు సౌరం మీనేవాడు ఏడుస్తాడు. ఇగో రోబోటు, నా దోస్తువు కాబట్టి నీకు ఒక ముచ్చట చెప్తున్నా, సీక్రెట్ ఎవరికి చెప్పకు. ఇగో మా అక్క. నేను కూడా పెడతారా సత్తిగాడు? ఈ అక్కను మస్తు తిప్పల పెడుతుండు, ఏం పని చెప్పిన ఇంటలేడా, నేను కూడా పెడతా. సింగల్ ఎర్రది వాట కూడా పోయినరా అనుకో బైక్ మీద, అట్లనే నువ్వు అయి ఉరికీత అయి పట్టుకుంటా వాళ్ళను ఫైన్ వేస్తావా? ఈ రోబోటు రజనీకాంతం సార్ సినిమాలా రోబోట్ ఐ లవ్ చేస్తుంది కదా, ఇది కూడా అట్లనే చేస్తుందో చేయదో మళ్ళా అడుగుదాం. ఉంటుంది సార్ కదా మా యొక్క, మీరే తయారు చేసిండ్రా ఇది? అవునండి, మేము మటీరియల్ చేశాము. మీరు వచ్చేదాకా అట్టి అగో మీరు రాగానే గుర్తుపట్టింది. నమస్తే పెట్టు. అమ్మో ఇంత జాగా కావాలన్నా, ఇడికెళ్ళి ఇట్లా తీస్తుంది. మళ్ళా ఇట్లా పోలీస్ రోబోట్లను తయారు చేస్తే మళ్ళా నిజంగా మనుషుల కొలువులు ఎట్లా? అంటే ఇది వాళ్ళకి రీప్లేస్ ఏం చేయదు, మనిషి ఇంకా మన పబ్లిక్కి ఇంకా కొంచెం సపోర్ట్ వస్తుంది అంతే. సో పబ్లిక్కి పోలీస్కి మధ్యలో ఇంటరాక్షన్కి ఇది హెల్ప్ అవుతుంది. ఓ కంప్యూటర్ లేకనే ఉన్నది కదా, ఇందులో వస్తే మాట్లాడాలి. ఇందులో ఇది నొక్కేసి వీడియో కంప్లైంట్ అని ఇచ్చి. అవు సార్, ఇప్పుడు పోలీసులలోనే వచ్చిందా రోబోటు? ఇంకా డాక్టర్లలో మళ్ళీ యాంకర్లలో కూడా వచ్చిందా? యాంకర్లలో కూడా ఉంది కానీ ఇంకా అది వస్తూ ఒకటి పట్టుకరా అండి, మంచిగా జడు ఉండాలి. మా యొక్క కుర్చీలో కూర్చున్న పెడతాం, బొల్రుడు తప్పుతుంది ఊకే. చెప్పినా తింటారా? ఎప్పుడా అసలు ఆ రోబో పోలీస్ కాడికి ఎందుకు అయినవురా? ఎవడు పోమన్నా నిన్ను? ఆగు, 31 వస్తుంది కదా, మళ్ళా జనవరిలో తెలిసిపోతుంది ఎట్లెట్లా పని చేస్తున్నది అని, అప్పుడు చెప్తా నీ సంగతి. మా అక్కను గుర్తుపెట్టుకో, ఊకు అలుతుంటది. వచ్చింది ఐడి కామె, నేనే వచ్చిన చూడు, అందుకే నన్నే గుర్తు పట్టుకో. అవునా, సరే ఆ రోబో ఎట్లెట్లా డ్యూటీ చేస్తుందో మనం కూడా చూడాలి సత్తి. ఇంకేదన్నా తయారు చేస్తే చెప్పుండి, మళ్ళీ వస్తా నేను. సెకండ్ ఈ సార్ చూసి ఇచ్చేటట్టుంది అక్క. ఫస్ట్ పోలీసు రోబోట్ పోలీసు, దాని పేరు హేమంత్ కర్కరే సార్ పేరు పెట్టిండు. అందరికి బాయ్ చెప్పు సృష్టిలు అందరికి. టాటా టాటా రోబో.